హాయ్ ఫ్రెండ్స్, నువ్వు నేను ప్రేమ సీరియల్లో రేపటి కథలో ఏం జరగబోతుందో ముందుగానే మనము ఈ వీడియోలో చూసేద్దాము. స్టోరీ అయితే చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఆ చీరను అలానే ఉంచుకొని జాకెట్ని తీసేసి అక్కడే ఉన్న విక్కీ షర్ట్ని అయితే వేసుకుంటుంది. ఈ టెంప్లోడ్ వచ్చేలోగా తొందరగా కుట్టుకోవాలి, లేకపోతే నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు, తీసే తీసే అని చెప్పి అంటూ ఉంటాడు అని చెప్పి ఇక పద్మావతి సూది దారం తీసుకొని ఆ సూదిలోకి దారాన్ని పెడుతూ ఉంటే ఆ కంగారులో అది కాస్త లోపలికైతే వెళ్ళదు. ఇదేంటి, నేను అసలుకే కంగారుగా ఉంటే ఇదేమో లోపలికి వెళ్ళటం లేదు అని చెప్పి ఏదో ఒక విధంగా ఆ సూదిలోంచి దారాన్ని అయితే బయటకు తీస్తుంది. అమ్మయ్య తొందరగా కుట్టుకోవాలి అని చెప్పి ఇక పద్మావతి కుట్టుకుంటూ ఉండగా విక్కీ షర్ట్ చెయ్యి ఉంటుంది కదా, ఆ చెయ్యి తేపుకోసారి పద్మావతికి అడ్డం వస్తూ ఉంటుంది. ఈ టెంపరోడికే పొగరనుకుంటే ఈ షర్టుకు కూడా చాలా పొగరుంది అని చెప్పి ఇక పద్మావతి చేతిని గట్టిగా అనేసరికి ఆ చెయ్యి కాస్త విక్కీ షర్టు చెయ్యి కాస్త చిరిగిపోతుంది. అయ్యే బాబోయ్, ఈ టెంపరీ షర్ట్ చిరిగిపోయింది, ఇంకేమైనా ఉందా, ఇది చూస్తే నా మీద గొడవ పడతాడు అరిచేస్తాడు అని చెప్పి ఇక పద్మావతి ఆ షర్ట్ చేతిని పైకనుకొని గబగబా ఆ చేతిని అయితే కుట్టుకుంటుంది. అదే సమయంలో విక్కీ డబాడబామని డోర్ అయితే కొడుతూ ఉంటాడు. ఇక పద్మావతి వామ్మో టెంపరీ వచ్చాడు ఇప్పుడు ఎలా అని చెప్పి డోర్ తీసి గబగబా కట్టని వెనకాలకు వెళ్ళి దాక్కుంటుంది. ఇదేంటి, పద్మావతి డోర్ తీసి కట్టని వెనకాల ఏం చేస్తుంది అని చెప్పి ఇక విక్కీ కట్టని వెనకాల ఉన్న పద్మావతిని అలాగే తను పద్మావతి వేసుకున్న తన షర్టును చూసి షాక్ అయిపోతాడు. ఏయ్, నీకు పిచ్చిగాని ఏమైనా పట్టింది, నా షర్ట్ ఎందుకు వేసుకున్నావు, తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్పింది కదా మా అక్క, నువ్వేంటి నా షర్ట్ వేసుకున్నావు, ఇలానే వచ్చేస్తావా అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఇక పద్మావతి ఏమో కంగారు పడిపోతూ ఉంటుంది. అది కాదు స్వామి, నా జాకెట్ చిరిగిపోయింది, అందుకే దీన్ని కుట్టుకోవటానికి మీ షర్టు వేసుకున్నాను అని చెప్పి పద్మావతి అంటూ ఉంటుంది. అదే సమయంలో జలజ కిటికీలో నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. వీళ్ళ మధ్యన ఏమైనా దూరం ఉందా, లేకపోతే ప్రేమగా ఉన్నారా, ఏమైనా దూరం ఉంటే వీళ్ళిద్దరిని విడగొట్టేసి పద్మావతిని ఇక్కడి నుంచి పంపించేస్తాను, ఏదో ఒక క్లూ నాకు దొరకకపోదు అని చెప్పి కిటికీలో నుంచి సెల్ ఆన్ చేసి వీడియో తీస్తూ ఉంటుంది. ఇక పద్మావతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు విక్కీ. అలాగే తన షర్టు చెయ్యి చిరిగిపోవడంతో కోపంతో అరిచేద్దామా అనుకునే క్రమంలో కిటికీలో నుంచి వాళ్ళ పిన్ని జలజ ఇదంతా కూడా చూడటాన్ని విక్కీ గమనిస్తాడు. ఇదేంటి, అక్కగాని పిన్నిని పంపించిందా, మా మధ్యన దూరం ఉంది, నేను పద్మావతి మీద అరిచేస్తాను అంటే అందరికీ తెలిసిపోతుంది, అలా తెలవకుండా ఉండాలి అంటే నేను ప్రేమగా ఉండాలి అని చెప్పి ఇక విక్కీ అరిచేవాడల్లా పద్మావతి వైపు ఓ షర్ట్ వేసుకున్నావా, చిరిగిపోయిందా, సరేలే చిరిగిపోతే చిరిగిపోయింది, ఈ షర్టు కాకపోతే ఇంకో షర్టు వేసుకోవచ్చు, కాకపోతే ఇది నాకు చాలా ఇష్టమైన షర్టు, ఇలారా ఇలా వచ్చి కూర్చో, ఏంటి తొందరగా రెడీ అవ్వమంటే నా షర్ట్ వేసుకున్నావు అని చెప్పి ప్రేమగా మాట్లాడుతూ కిటికీ బయట ఉన్న జలజ పిన్నిని చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి మాత్రం మింగుడు పడక భయం భయంగా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ టెంపరీ ఇప్పటిదాకా కోపంగా ఉన్నాడు, వెంటనే ఈ విధంగా ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఏంటి అసలుకి నాకే అర్థం కావటం లేదు ఏంటి అని చెప్పి పద్మావతి అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా అయితే ఎలా, షర్టు చిరిగిపోయిందా, చిరిగిపోతే చిరిగిపోయిందిలే, నువ్వేమీ పట్టించుకో మాకు అని చెప్పి అంటూ ఉంటాడు విక్కీ. ఇలా వచ్చేస్తావో చెప్పు, వెళ్దాము ఫంక్షన్లోకి అని చెప్పి విక్కీ అంటూ ఉంటే లేదు లేదండి ఇలా వస్తే ఎలా అని చెప్పి పద్దు అంటూ ఉంటుంది. సరే షర్టు తొందరగా మార్చుకో, చీర కట్టుకో, అలాగే ఇదిగో మా అమ్మ గాజులు, నువ్వు వేసుకోవాలంట మా అక్క చెప్పింది తీసుకో అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. లేదు లేదు నేనే వేస్తాను, అలా అయితేనే మా అక్క మా అమ్మ చాలా సంతోషిస్తారు అని చెప్పి కోపంగా మాట్లాడుతూ పైకి మాత్రం నవ్వుతూ జలజ పిన్నిని చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతికి ఏమీ అర్థం కాదు, నేనే వేస్తాను అని చెప్పి ఇక విక్కీ అయితే ఆ గాజుల్ని పద్మావతికి వేస్తూ ఉంటే పర్వాలేదండి నేను వేసుకుంటాను అని చెప్పి పద్మావతి అంటూ ఉంటే అదేంటి నా మీద ఏమాత్రం ప్రేమ లేదా అని చెప్పి విక్కీ మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇక పద్మావతికి మాత్రం ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత విక్కీ పద్మావతి చేతికైతే గాజులు వేస్తాడు. చూడు ఎంత అందంగా ఉన్నాయో, ఈ గాజులకే కళ వచ్చింది నువ్వు గాజులు వేసుకోవటం వల్ల అని చెప్పి విక్కీ పద్మావతిని పొగుడుతూ ఉంటాడు. ఇక పద్మావతి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ జలజ పిన్ని మాత్రం ఇదేంటి వీళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారు, అంటే వీళ్ళ మధ్యన ఎటువంటి గొడవలు లేవన్నమాట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఆ వీడియో అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.